సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా రంగనాయక్ సార్లో నీటిని వదలాలనే ఉద్దేశం కొద్దీ ఈరోజు జిల్లా సర్వసభ సమావేశానికి స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా కలవడం జరిగింది. అందులో భాగంగా రైతులు మనతో ఉన్నారు. చెప్పండి, ఎందుకు నుంచి వచ్చారు, ఏంది మీ సమస్య, ఏంది సార్? మా చిన్నకోడూరు మండలం రైతులం మేము. సార్, మాకు ఇప్పుడు నీళ్లు ఆరితడి పంటలు, మాకు పొద్దుతిరుగుడు చేనులు ఆరితడి పంటలు ఉన్నాయి కాబట్టి మాకు నీళ్లు అడుగుమట్టడం అయిపోయినాయి. ఈ కాలము అనేది వెనుకకు కొంచెం ముందుగా అయింది, వెనుక సీరి కాలం కాలేదు కాబట్టి సార్, మాకు ఇప్పుడు వరి చేనులు అన్నీ నాట్లేసుకునే దశగా వచ్చినాయి. నాట్లేసుకునటానికి నీళ్లు వదులుతారా, వదలరా? వదులుతేనేమో నాట్లేసుకునే పరిస్థితి, వదలకుంటే మాత్రం నాట్లు నారులు ఎండబెట్టుకొని మేము ఎక్కడెళ్ళం అక్కడ సపరేట్గా కూలీలు చేసుకునే పరిస్థితికి వచ్చింది సార్. మాకు ఎప్పుడు కానీ ఈ టైం వరకు నీళ్లు ఇడిసే లెక్క, మేము అదే దాని మీదనే పడి మేము ఎందుకంటే మాకు ఏడిగడ్డ లెక్క ఉండదు, మాకు ఏడిగడ్డ లెక్క ఉండదు కాబట్టి మాకు ఖచ్చితంగా నీళ్లు వదులుతేనే మాకు పంటలు పండుతాయి, లేకపోతే మాత్రం పంటలు పండే సార్. ఓకే, అంటే గతంలో రంగనాయక్ సార్ లేని పక్షంలో కూడా బోర్ల ద్వారా కూడా మీరు పంటలు పండించిన పరిస్థితులు చూసాము, కానీ ఎందుకు బోర్లు అంత ఎండిపోయాయని అనుకుంటున్నారా? అదే అప్పుడు గతంలో సార్ అది ఏం చేసినామంటే బోర్లు వేసుకున్నాం, వేసుకొని ఏం చేసినామంటే ఆ పంటలు అనేది ఈ బోర్ ఎంతవరకు అయితే పంట పండుతుందో అంతవరకే పండించుకునే పరిస్థితి ఉండే. అదే ఈ రంగనాయక సాగర్ ఏమంట మాకు వాటర్ వదిలిపెట్టి కట్టగట్టిరు కదా, అందుకు మేమేం చేస్తున్నామంటే ప్రతి ఒక్క పంట ఇప్పుడు ఆరితడి పంటలు కానీ వరి పంటలే కానీ అన్ని ప్రతి ఒక్క పంట కానీ పండించుకోవడానికి అన్ని నారులు పోసుకొని ఇట్లా చూస్తున్నాం సార్. అది మాకు అంటే ఎవరిని కలిసారు ఇప్పుడు వచ్చి మీరు ఎవరిని కలిసారు ఇక్కడ? మేము ఇప్పుడు వచ్చి మా కలెక్టర్ జిల్లా కలెక్టర్ని కలిసినాం సార్. మేము ఏది మన జడ్పీ చైర్మన్ కలిసినాం. మేము అక్కడ రంగనాథ సాగర్ మీద ఎస్సీ ఆఫీస్కి పోదామని అక్కడికి పోదామనుకున్న వరకు అక్కడే వాళ్ళు లేరు, లేకపోయే వరకు జిల్లా కలెక్టర్ కనిపిస్తుందాం మన పరిస్థితి చెప్పుకుందాం సార్ అని ఇందాక వచ్చినాం సార్. అంటే గత ప్రభుత్వంలో నీళ్లు అంటే మీకు సక్రమంగా వచ్చాయనుకోవచ్చా, ఇప్పుడు ఎందుకు వస్తలేవు అని అనుకుంటున్నారు? మరి నీళ్లు ఇదివరకు సక్రమంగా వచ్చినాయి, మాకు ఏ పంట అయినా కానీ బ్రహ్మాండంగా పండించుకున్నాం సార్, బ్రహ్మాండంగా పండించుకొని మేము అది చేసుకున్నాం. ఇప్పుడు నీళ్లు వదులుతారా వదలరా అని మేము ఎదురు చూసుడైతుంది, అది ఎవరిని అడుగుదామని చూద్దాం, మాకు ప్రోత్సాహం లేకుండా అయిపోతుంది మాకు కదా సార్. ఓకే, అంటే మీరు చెప్పండి మీరేమనుకుంటున్నారు, అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కూడా కమ్మారపల్లి నుంచి వచ్చినాము. అయితే అప్పుడు ఏమో మేము పొలాలు చేయలేదు, అప్పుడు నీళ్ళు లేవు, మేము పొలాలు చేసుకోలేదు, ఏదో ఉన్నకాడికి పునాసాలు చేస్తాము. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, ఈ 2-10 సంవత్సరాల నుంచి నీళ్ళు ఉన్నాయి కాబట్టి అన్ని పొలాలు చేసేసినాము, నార్లు పోసి పెట్టినాము. నార్లు ఆల్రెడీ ఇప్పుడు ముదిరిపోయే టైం అయింది, ఇప్పటి వరకు కూడా నీళ్ళు లేవు. అసలు వస్తాయా రావా నీళ్ళు? వస్తే నాటేస్తాం, లేదంటే రావు అంటే అట్లా నార్లు వదిలేసి ఊరుకుంటాం. అందుకోసమే ఒకసారి అడుగుదామని సార్ దగ్గరికి వచ్చినాం, కలిసినాము. ఏం ఓకే, మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? 1,000 ఎకరాలు వరి ఉన్నది, 200 ఎకరాలు సల్ఫర్ ఉన్నది. అవి ఈ నీళ్ళే పరిస్థితులు మొత్తం పంట చేసి నిండిపోతాయి. అందుకో పోయినసారి జనవరి నడిచారు, ఆ పోయినసారి 2 సార్లు జనవరి నడిచారు. ఇప్పుడు జనవరి నీళ్ళు ఇవ్వాలి, రంగనాథసారి నీళ్ళు పొట్టు లేవు. ఇప్పుడు అందులో నీళ్ళు ఇవ్వాలి, మా కాళ్ళు ఇవ్వాలి. దయచేసి మా మనవి అది కలెక్టర్ గారికి ఇచ్చాము, జిల్లా పరిషత్ మనకి ఇచ్చాము. అంటే మీరు చెప్పండి, అంటే మీరే గ్రామం నుంచి వచ్చారు మీరు? అన్నది మెట్పల్లి సార్. పరిస్థితి అప్పుడంటే కాలం కాలేదు, ఇవరకు మాకు ఇక్కడ కాలం లేక ఇప్పుడు అన్ని చేనులు వచ్చిన నాటేసుకుందామంటే ఇక్కడ నీళ్ళు లేవు. అప్పుడు మంచిగా వారిని 3 సంవత్సరాలుగా మరి బోర్లు అంటే అప్పుడు బోర్లు వేసుకున్నాం మేము. బోర్లు అంటే నీళ్ళు వస్తాయి, ఇంత పొలాలు ఎచ్చి కట్టుకున్నాం చాలా మందిని. ఆ పొలాలు నీళ్ళు పెట్టుకుందామంటే నీళ్ళు లేకుండా చాలా పరిస్థితి ఘోరంగా అవుతుంది సార్. మాకు దయచేసి నీళ్ళు కావాలి, వారం 15 రోజుల్లో నీళ్ళు అయితే మేము అన్న గడ్డ కొడతాం, లేకపోతే మాకు సాగు బతుకులు అవుతాయి. అట్లా మీరు చెప్పండి. అంటే గతంలో కూడా నీళ్ళు వచ్చిన సందర్భాలని గ్రౌండ్ వాటర్ కూడా పెరిగింది, రంగనాయక్ సార్ ద్వారా ఎన్నో అంటే దాయకట్టు కింద ఉన్నటువంటి అందరికి కూడా నీళ్ళు వచ్చినాయని చెప్పరు, మరి ఎందుకు విడుదలని చెప్పి మీరు అనుకుంటున్నారు అధికారులు? సార్, మాకు గత మూడు సంవత్సరాలుగా మాకు రంగనాయక సార్ నుండి నీళ్లు విడిచిర్రు. మేము ఎకరం వేసుకున్నారు, 2 ఎకరాలు దాకా వేసుకున్నాం. ఇప్పుడు నార్లు వేసుకున్నాం, కొందరు నాటు కూడా వేసినాం. కాకపోతే ఇప్పుడు నాటేద్దామంటే కొందరు పరిస్థితి వేయలేని పరిస్థితి. రంగనాయక సాగర్లో నీళ్లు లేవు, మాకు నీళ్ళు వస్తాయా రావా మాకు తెలియడం లేదు. అదే అధికారులను అడుగుదామని ఈరోజు ఇక్కడ దాకా రైతులు మేము చాలామంది మాచాపూరు, మెట్పల్లి, కమర్లపల్లి, అల్లిపూరు అంతా రైతులు మీ దాకా వచ్చినాం. మాకు పోయినసారి లెక్క నీళ్ళు విడిస్తే పంటలు వండి అందరం చల్లగా ఉంటాం. అంటే గతంలో 3 సంవత్సరాలుగా
రంగనాయ సాగర్ సంబంధించిన ఆయకట్టు కింద ఉన్న రైతులకు అందరూ కూడా వాటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు ఇప్పటివరకు వాటర్ రావడం లేదు. ఎవరు ఇస్తారు ఏమి అనేది మాకు ఎవరిని అడగాలనే మాకు ఎటువంటి ఆలోచన వస్తలేదు. అందుకోసం కానీ ఈరోజు జిల్లా కలెక్టర్ను జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కలిసి మా యొక్క వినతి పత్రాన్ని ఇచ్చి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు తొందరగా వాటర్ వచ్చినట్లయితే మా పంటలకు నష్టం కాకుండా ఉంటుందని చెప్పి చిన్నకూరు మండల రైతులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.